సినిమాలో మోహన్ బాబు పాత్ర ఏంటో తెలుసా? ఆ విశేషాలు మీకోసం. గత 46 ఏళ్లుగా ఇండస్ట్రీలో నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు మోహన్ బాబు. 500కు పైగా చిత్రాల్లో ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించారు మోహన్ బాబు. నిర్మాతగా 50కు పైగా సినిమాలు తీశారు. అయితే వయసు మీద పట్టడం వల్ల మరే కారణాల వల్ల కొన్ని ఆయన హవ్వ తగ్గింది. ఆయన తెరపై కనిపించడమే తగ్గించేశారు. ఓ రకంగా చెప్పాలంటే మోహన్ బాబు ప్రస్తుతం సెమీ రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు. సూర్య హీరోగా రూపొందిన ఆకాశం నీహద్ర వంటి సినిమాల్లో ఓ పాత్రలో కనిపించడం మినహా ఈ మధ్య చెప్పుకోదగ్గ సినిమాయే లేదు. అయితే ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు త్రివిక్రమ్ సంప్రదించారని ఫిలిం వర్గాల సమాచారం. తన ప్రతి సినిమాలో ఒక పేరొందిన నటుడిని విలన్గానో కీలకమైన పాత్ర కోసమో తీసుకుంటూ వస్తున్నారు త్రివిక్రమ్. అత్తారింటికి దారేది సినిమాలో తాత పాత్రకి బొమన్ ఇరానీని బాలీవుడ్ నుంచి రప్పించారు. ఇప్పుడు సీనియర్ నటుడు మోహన్ బాబుకి కూడా ఒక కీలక పాత్ర ఇవ్వబోతున్నారని టాక్. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే కొత్త సినిమాలో మెయిన్ రోల్ కోసం మోహన్ బాబుని అడిగినట్లు చెప్పుకుంటున్నారు. ఆ పాత్ర మహేష్ బాబు తండ్రి అంటున్నారు. మోహన్ బాబు ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటివరకు అతడు కలజ చిత్రాలు వచ్చాయి. ఈ మూడో చిత్రం ఈ ఏడాది ఏప్రిల్లో మొదలు కానుంది. హీరోయిన్గా పూజ హెగ్డే కన్ఫర్మ్ కూడా అయిపోయింది. మరో హీరోయిన్గా సంయుక్త మీనన్ను పరిశీలనలో ఉందని టాక్. అందరికీ నమస్కారం. ఆర్కే9 మూవీస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రధాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ TFCC. థ్యాంక్ యూ. ఆర్కే మూవీస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే మూవీస్. హాయ్, హలో, నేను మీ స్నిగ్ధ. ఆర్కే9 మూవీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, మన ఆర్కే9 మూవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి. ఆర్కే9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హలో గాయస్, ఆసిమి గారు. ఆర్కే9 మూవీస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హేమ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను డాలియా. ఆర్కే9 ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆర్కే9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక.